ఓకే బాయ్. రాజ్, నాకు చిన్న డౌటు, మందు పార్టీ ముందా కేక్ కటింగ్ ముందా? రే మామా, హ్యాపీ బర్త్డే టు యువర్ మామా. థ్యాంక్ యూ మామా. పోయినసారి లాగా తక్కువైంది తక్కువైంది అంటే అస్సలు ఒప్పుకునేది లేదు. ఈ పార్టీ ధూమ్ ధామ్ చేయాలంతే, ఏమంటావు? అన్నట్టు పనిలో పని మా జపాన్ కూడా అరేంజ్ చేసావు అనుకో, ఇక ఉంటా సున్నా సామి రంగ. జంపక్ జపాంగ్ జంపక్ 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 జపాంగ్ జంపక్ జంపక్ గిలి గిలి. యునో, రోజుకో జపాంగ్ ఉంటే జీవితం సమ్మగా సాగిపోద్ది. దట్స్ మై లైఫ్ స్టైల్. ఎక్స్క్యూజ్ మీ, అరి చేసింది చాలరా, ఆపరా, పిల్లలు జడుచుకుంటారు. యునో 30th గర్ల్ ఫ్రెండ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? నేను నీకు మొన్న ఇచ్చిన ఫ్రెండ్స్ కిస్ ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసావు కదా? ఇదంతా సిగ్గే? ఏంట్రా, ఏంటి వీడేంటి, వీడి క్యారెక్టర్ ఏంటి, కామానికే కామం పెట్టకుండా ప్రవర్తిస్తున్నాడు, వీడేంటి, వీడి హిస్టరీ ఏంటి? బ్రోకరా? కాదురా, ఆ ఏరియాకు దగ్గరలో యానిమేషన్ కంపెనీ ఒకటి ఉంది, ఇందులో మనోడు పెద్ద యానిమేటర్. వాడు ఆఫీస్కి వెళ్ళే దారిలో రెడ్ లైట్ ఏరియా ఒకటి ఉందిరా, వాడికి ఆ గాలి సోకి పగలంతా ఆఫీసులో పనిచేసి రాత్రి అయ్యేసరికి టెన్షన్గా రెడ్ లైట్ ఏరియాలో వాలి రోజుకు ఒక అమ్మాయితో గడిపేవాడు. వీడేంట్రా బాబు, పెద్ద ఎదలా ఉన్నాడు, మూడ్ అప్ చేసాడ్రా. రే మావా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ మావా. ఈ బర్త్డే సందర్భంగా చిన్న పందెం కాస్తా, ఓకేనా? అరే మావా, ఎత్తిన బీరు దింపకుండా గడ గడ తాగేస్తా, ఓకేనా? నసబెట్టకరా. అరే మావా, ఏంటి అలా మూడుగున్నావు? ఇవాళ నీ హ్యాపీ బర్త్డే రా, హుషారుగుండు. ఆ తర్వాత కానీ వీడు నా చిన్ననాటి స్నేహితుడు రాము. హాయ్. బెట్టింగ్ బాలరాజు అని బెస్ట్ ఫ్రెండ్లో ఒకడు, బెట్టింగ్లో పెద్ద పుడింగ్ వీడు, వీడికి సాటి ఎవరు లేరు. హాయ్. నేను ఎప్పుడు చెప్తుంటానే వీడేరా కమల్. హాయ్. హాయ్. ఇంకేంటి? సరే, ఓకే ఓకే. చూడరా వాడు, సెల్లుంటే చాలు అమ్మాయిలతో సొల్లు కొడుతూ ఉంటాడురా, అదిరా వాడు, వాడు పెద్ద జఫగాడ్రాడు. వాడు ఎప్పుడు వచ్చినా అంతేరా, వాడి గురించి వాడు గొప్పలు చెప్పుకొని ఎదటి వాళ్ళని వీపీ చేయడం బాగా అలవాటు. రే, నీ దగ్గర ఉన్న బెస్ట్ ఇంగ్లీష్లో మంచి పందెం ఉంటే చెప్పు, అండ్ ఒక ఆట ఆడిద్దాం. ఎందుకు లేదురా, చిన్న మ్యాజిక్ చేస్తా, వాని దగ్గర ఉన్న 10,000 రూపాయలు ఫట్మన్ మాయం చేస్తా. తిరగను మీరు. చూడండి రా, దీని మహత్యం మీకు తెలుసా? మహత్యమా? ఇది పెట్టుకుంటే చిటిలో ఏమున్నదో ఈజీగా తెలిసిపోతుంది. కనిపిస్తే? వాడు వస్తుండు, తర్వాత చెప్తాను, ఓకే? ఏంట్రోయ్, అందరు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. ఓహో, ఇతను కొత్త కనిపిస్తున్నాడు. నేను ఎవరికి పడితే వాళ్ళకి సెకండ్ అయ్యాను, దానికి రేంజ్ ఉండాలి. జస్ట్ జోక్ చేశాను అంతే, టేక్ ఇట్ ఈజ్ రామ్. కమాన్ రాజ్, కేక్ కట్ చేద్దు కానీ, కమాన్. కేక్ కటింగ్ ఈరోజు జఫాడ్ అయిపోయిపోదురా. హ్యాపీ బర్త్డే టు యు, కేక్ కట్ చేయరా రాజు. రే రండ్రా, ఓపెన్ చేయండి రా. అబ్బా, చీర్స్. అరే అబ్బ,
బా ఏంట్రా ఎంత స్ట్రాంగ్ ఉంది, ఏదో మ్యాజిక్ పని కదరా స్టార్ట్ చేయని బాగా ఫస్ట్ కానీరా తర్వాత చెప్తాను. వినండిరా, మనందరం కలిసి పార్టీ చేసుకున్న శుభ సందర్భంలో చిన్న మ్యాజిక్ గేమ్ చెప్తా, వినండిరా ఓకేనా? చూడండిరా ఇప్పుడు చెప్తా. ఆపండిరా, మనం ఐదుగురం, ఈ ఐదు చిట్టీలు, ఈ ఐదు చిట్టులో ఒక దాంట్లో ఏమి రాయను అంటే కాల్చిట్ అన్నమాట. ఈ కాల్చిట్టు ఎవరికి వస్తే వాళ్ళు ఓడిపోయినట్లు, ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని ఎంటర్టైన్మెంట్ చేసి ఇంప్రూవ్ చేయాలి. నలుగురిలో ఏ ఒక్కరిని ఇంప్రూవ్ చేయకపోయినా 10,000 ఫైన్ కట్టాలి. ఇద్దర పంద్యం ఓకేరా? మీ అందరికీ ఓకేనా? ఓకే. రే ఇది నీకురా. రే ఆగరా. ఏ ఏంటి గుళ్ళో ప్రసాద్ పనిచేసినట్టు తెగ పనిచేస్తున్నావా? అన్ని నువ్వే పనిచేస్తావా? ఆగు, మిగతా రెండు నేను తీస్తాను. నీ ఇష్టమా? ఇది నేను తీసుకుంటా, అది నువ్వు తీసుకో. నేను విన్నాయా? నేను విన్నా, నేను విన్నా. అదేంట్రా మామా, ఆణువిరికిద్దాం అంటే నువ్వు బుక్ అయిపోయా? అదేంట్రా ఆడికి తీసిన కోతిలో నువ్వు పడ్డావు? సరే ఇప్పుడు ఎవరిని చాటుపై చేయాలో చెప్పండి. నువ్వు చెప్పు రాజు. అరే నాకు రజనీకాంత్లా చేయి చూపెట్టరా. రాము నీకేం కావాలి చెప్పురా. పవన్ కళ్యాణ్. ఓకేనా? మామా సూపరా? అరే కమల్ నీకేం కావాలి చెప్పు. హా సూపర్ స్టార్ కృష్ణలా చేరా. మామా షార్పిగా సూపర్ చేసావురా, నేను హ్యాపీ. చెప్పురా నేను ఎలా షార్పించి చెప్పురా. అరే బెట్టింగ్ బాలరాజు, ఇన్నాళ్ళు ఆ పన్నె ఈ పన్నె అంటూ మమ్మల్ని వేపుకుతున్నావు కదరా, దొరక్క దొరక్క దొరికిన అవకాశం అంత తెలిగి వదులుకుంటానరా నేను. ఒరే నువ్వు నాకు పందిలాగా యాక్టింగ్ చేసి చూపించరా. పందిలాగా పాగుతున్నట్టు, పందిలాగా తింటున్నట్టు, పందిలాగా మూడొస్తే మూలుగుతున్నట్టు ఇవన్నీ చేసి చూపించమ్మా. ఏంటి పందిలాగానా? పందిలాగానా ఏం మాత్రం కామేష్ నువ్వు? నేను పదం చేయమంటరా? అవునరా పందిలాగానే. అట్లా చేస్తా మేము పందిలాగా? నువ్వు అలా కాదంటే చెప్పు. ఏంటి రాయుడు అసలు పందెం ఏంటి? గెలిచిన వాళ్ళని ఓడిపోయినోడు ఇంప్రెస్ చేయాలనేదే కదా పందెం. ఓడిపోయినా ఒప్పుకోమను, 10,000 పందెం కట్టమను. చూడరా కమేష్ షార్ఫిజనాయా. లేదురా నేను ఇంకోటి చెప్పాను కదా, అదే పందిలాగా టిఫిన్ చేసి చూపించు. ఓహో పందిలా టిఫిన్ కావాలా నీకు? అవురా చేలో చెప్పు, 10,000 పందెం కడతావా? ఇప్పటికైనా షార్ఫిజనాయా చెప్పరా? లేదురా. లేదా ఓర్ నీ అబ్బా.
కాదు కానీ. అదేంటి మామా? సేమ్ మళ్ళీ కోతిరా చేసి చూపించరా. సరే మామా. రేయ్, ఇప్పటికైనా షార్ట్ ఫిజన్ అయ్యారా? ఇంకెలా చేయాలరా? ఇవన్నీ కాదు కానీ జ్యోతిలక్ష్మి నాకు డ్యాన్స్ చేసి చూపిరా. జ్యోతిలక్ష్మి నేను మంచి ఫ్యాన్ రోయ్, ఒక్క బిట్టు మిస్ అయినా ఒప్పుకునేది లేదు. నేను చెప్తా నాకు లేదురా. ఇంకేం చేయాలి చెప్పురా? జఫా మైకేల్ జాక్సన్లా చెయ్యి. ఏమి దండం పెడతానరా? ఒరే కమేష్, ఇప్పటికేం షాడుచున్నారా? లేదురా. ఇంకేం చేయాలరా? మొత్తం అరిగిపోయినారా? చాలరా బాబు, నా వల్ల కాదు. ఏంటి అవ్వలేదా? 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 అవ్వర్రా మీరు? మీరు అవ్వర్రా? అవరు. రోజంతా చేసినా నువ్వు సాటిస్ఫాక్షన్ కావురా? నన్ను సాటిస్ఫాక్షన్ చేయడం వాడి వల్ల కాదు కదా, వాడి బాబు వల్ల కూడా కాదు. అమ్మా రే లేపురా. అబ్బా అబ్బా అబ్బా. అరే వేసుకెళ్ళరా. బుక్ అయితే అనుకున్నాను కానీ ఎంత ఎలా బుక్ అయిపోతావు అనుకోలేదు. పెద్ద ఎదవరాడు. ఎదవన్నారా ఎదవాడు? నాకు ముందే తెలుసు. ముందు వెళ్తున్నప్పుడు చెప్పాలి కదరా, ఇప్పుడు చెప్తావేంట్రా నువ్వు? డియర్ ఫ్రెండ్స్, బర్త్డే పార్టీ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా నా ఫ్రెండ్ కమల్ గురించి చెప్పాలి. చెప్పరా? చెప్పరా జఫా. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే నా ఫ్రెండ్ కమల్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. వీడు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వీళ్ళ తల్లిదండ్రులు స్కూల్ నుంచి కాలేజీ వరకు గవర్నమెంట్ చదువులే చదివించారు. అదే కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వీడి తల్లిదండ్రులకి చదివించే స్తోమత లేకపోయినా కేవలం 4 గంటలు మాత్రమే పడుకొని మిగతా 20 గంటల్లో పగల కాలేజ్ చేస్తూ నైట్ వాచ్మెన్ డ్యూటీ పనిచేస్తూ 4 సంవత్సరాలు ఇలా కష్టపడి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఐబీఎంలో 80,000 జీతం తీసుకుంటున్నాను. చాలా గేట్రా. ఈరోజు వీడికి పెళ్లి కూడా కుదిరింది. వీడు నా ఫ్రెండ్ అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. అరే రమేష్, ఎందుకు అంత అలా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతో చెప్పరా? లేకపోతే మీ ఫ్రెండ్ కష్టపడి చదివాడన్నావు, రోజుకు 4 గంటలు మాత్రమే పడుకున్నాడన్నావు, 20 గంటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ కంప్యూటర్ ఇంజిన్ పూర్తి చేశాడన్నావు, ఇప్పుడు 80,000 జీతం తీసుకుంటున్నాడని కూడా అన్నావు. వెంటనే పెళ్ళేంటరా? నీ క్యారెక్టర్ వేరు, వీడి క్యారెక్టర్ వేరు. ఈ విషయం ఎంతటితో వదిలే. నేను వదిలేస్తానరా. ఈడు 10-15 ఏళ్ల తర్వాత ఎనికి తిరిగి చూస్తే ఆఫీసు, ఇండ్లు, పెళ్ళం పిల్లలు తప్ప ఏం ఉండదు. ఇదంతా ఎందుకు? నేను గనక ఈ పొజిషన్లో ఉంటే గంటలో ఒక అమ్మాయిని పడేసి 1 నెల బాగా ఎంజాయ్ చేసి ఇంకో అమ్మాయిని ట్రై చేసేవాడిని. ఆపండ్రా, ఏంట్రా నువ్వు గంటలో అమ్మాయిని పడేస్తావా? పడేరా చూద్దాం. అదేగా, సరే. అవును చెప్పు. గంటలో కాదు కానీ నీకు వారంలో టైం ఇస్తానరా. ఈ వారం రోజులు గంట మాత్రమే ఒక్కొక్క అమ్మాయి నువ్వు ట్రై చేయాలి. ఇలా ఎంతమంది అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు? ఒక్కొక్క అమ్మాయి గంట మాత్రమే. ట్రై చేసిన అమ్మాయిని మళ్ళీ ట్రై చేయకూడదు నువ్వు. ముఖ్యంగా చెప్పేందంటే అమ్మాయిని ట్రై చేసే ముందు అందరం కలిసి వెళ్తాం. వెళ్ళిన చోట మేము చూపించిన అమ్మాయిని గంటలో ట్రై చేసి చూపెట్టాలరా. అలా నువ్వు గంటలో పడేసిన అమ్మాయితో నువ్వు ఐ లవ్ యూ చెప్పించాలే. అలా నువ్వు చెప్పినట్టయితే 100,000 రూపాయలు పంచం కడతానరా నేను. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం చెప్పు, ఏమీ అవసరం లేదు. అదిరా పందెం ఏరా, ఇప్పుడు కట్టేద్దాము. నీకుందో చెప్పు, మాట కావరా రే. మాటలో చేతల్లా ఉండాలి, గుర్తుపెట్టుకో. కోతల్లా ఉండకూడదు. కడతావు పందెం? కట్టవండ్రా, ఇదే ఛాలెంజ్ చెప్తున్నాను. ఏరా ఏమంటావు? ఛాలెంజ్ రా, కడతా. ఛాలెంజా? కట్టరా. ఏరా మావా, అయితే కట్టు. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్.